11th May को मानको income tax department officers नुंचे वो का complaint वोचन्दी दाने base चेस कोनी मानो में वो का crime number 181/2017 MVP police station लो register चेटम जरिएगिन्दी under sections 420 120 B 468 471 red with 34 IPC basically cheating forgery conspiracy so the complaint prakaram total 9 accused A1 to A9 ఇవి కలిసి ఒక కన్స్పిరసీ చేసి ఫోర్జ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు పర్నెండు బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది 9 అక్యూజ్డ్ తొమ్మిది మంది అక్యూజ్డ్ కలిపి పర్నెండు బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అది బోగస్ కంపెనీలో రెండు కంపెనీస్ మన వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒకటి పద్మప్రియ స్టోన్ క్రషింగ్ లిమిటెడ్ ఎంవిపి కాలనీ అండ్ బాలముకుంద వేర్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ పాండురంగపురం ఇవి కంపెనీస్ లేదు బోగస్ కంపెనీస్ ఇంకా మిగతా అన్ని కంపెనీస్ బయట కల్కటాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్ని బోగస్ కంపెనీస్ ఇది ఇది బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది కంపెనీస్కి చాలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది థర్టీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు వేరియస్ బ్యాంక్స్లో ఇప్పుడు ఇది బ్యాంక్ అకౌంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది బ్యాంక్లో డొమెస్టిక్ రెమిటెన్స్ అంటే ఇండియాలో ఇది 30 అకౌంట్స్లో సుమారుగా 680 crore rupees ఇది బ్యాంక్ అకౌంట్లో వచ్చింది 30 అకౌంట్స్లో ఈ తర్వాత అవుట్ ఆఫ్ దిస్ 680 crore విచ్ కేమ్ ఇన్ ద 30 బ్యాంక్ అకౌంట్స్ ఇది 680 crore నుంచి 569 crores మళ్ళీ బయట ఫారెన్ కంట్రీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది ఇన్ చైనా సింగపూర్ హాంకాంగ్ ఎలిజిడ్లీ టు పర్చేజ్ వన్ సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ పర్చేజ్ ఏం చేయలేదు సో డబ్బులు ఇండియాలో ఫేక్ కంపెనీ పేరులో ఫేక్ అకౌంట్స్లో డబ్బులు ఇండియాలో వచ్చింది 680 crores ఇందులో నుంచి 569 crores ఇండియా నుంచి బయట పంపడం జరిగింది ఫర్ నో రీజన్ ఏమి పర్చేస్ చేయలేదు టోటల్ ట్రాన్సాక్షన్ ఇస్ ఫ్రాడ్ సరే సో మనీ హ్యాస్ గోన్ అవుట్ ఫ్రమ్ ఇండియా 680 crore rupees వచ్చింది 569 crore ఫ్రాడులెంట్లీ బయట పోయింది అంటే ఇండియా నుంచి బయట పోయింది వితౌట్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ ఫాల్స్ రీజన్స్ సో కొంచెం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది చాలా టీమ్ వీమ్ ఫామ్ చేయాల్సి ఉంది మనకు సో వీఆర్ స్టిల్ సర్చ్ పార్టీస్ మనం పంపించేసాము టువర్డ్స్ వేరియస్ ప్లేసెస్ టు నాప్ ది అక్యూజ్డ్ సో కొంచెం టైంలో ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది మండే వీ కెన్ గివ్ యూ సమ్ మోర్ క్లియర్ పిక్చర్ యాజ్ ఆఫ్ నౌ స్టేటస్ ఇస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ప్రైమా ఫేసీ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అంటే డెఫినెట్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రైడ్స్ జరిగింది రేట్స్ తర్వాత దే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ లాట్ ఆఫ్ బోగస్ ట్రాన్సాక్షన్ హాస్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్ సో కొంచెం మనకు ఇది ఇన్వెస్టిగేషన్ సెటప్ చేయడానికి ఇంకా అక్యూజ్డ్కు అరెస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా నెక్స్ట్ మండే ట్యూస్డే వరకు ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతాము ఎస్